వచ్చిండదంట. బుక్కారెడ్డి బిడ్డ దావలు కనపడితే నేనే దొలకచ్చిన. బుక్కారెడ్డి బిడ్డవా? అందుకు కాదు కర్ర గిరగర తిప్పినావు. నేను చూచా ఉంటే అచ్చం మీ నాయనలానే ఉండవు. మీ ఎట్లుండు కసిరెడ్డి అన్న? ఏందే మా కసిరెడ్డి అన్న పేరు నీకు ఎరికనా? సుబ్బడి తోటలో నర్సిరెడ్డిని చంపింది నువ్వు కాదని కూడా తెలుసు మసిరెడ్డి అన్న. ఏం మాట్లాడుతున్నావు? మే ఆ నర్సిరెడ్డి నరికిండేది నేనే కదా. ఏడా నర్సిరెడ్డి పోయింది 7 గంటలకి, నీకు 6 గంటల పైన రేసీకి టాయి. నాకు మా అయ్యాన్ని చెప్పినాడులే. మీ నాయన నా కోసం ప్రాణం వదిలినాడు. ఆని బిడ్డంటే నా బిడ్డ లెక్కే. పెళ్లి మొత్తం సందడి చేయాలి బిడ్డ. అట్నే అయ్యా. ఆ శివుడు ముక్కు పిల్లవు నువ్వే? నీ పేరేందమ్మా? నందిని రెడ్డి. రా లోపల పోదాం. అల్లుడు మెతక మనిషి, కత్తులు బాంబులు చూసే కంగారు పడతాడు. పెండ్లయిందంక మూడో కంటికి కనిపించకుండా దాచిపెట్టాను. అర్థమైందయ్యా. ఆ వీరారెడ్డి మనిషన్న అనుమానం వచ్చినా టాబ్లెట్ ఇరా. దేనికిరా? మలేరియాకి. వచ్చిందా? వస్తుందేమో అని. నీ అబ్బ ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ ఇవ్వని బుద్ధి నుంచి అన్ని జబ్బులు నీకే ఉన్నట్టు నాకు. ఊరి డబ్బా. మై ఫోన్. నువ్వు ఇక్కడే ఉంటా, నువ్వు వాటర్ బాటిల్ తెస్తా. బ్రో బ్రో బతికే ఉన్నాడ్రా. ఏమైందిరా? కొరికడ్రా. కొరకటం ఏంట్రా? డిస్టర్బ్డ్ పేషెంట్ తప్పించుకొచ్చాడు. సారీ. పిచ్చోడు కొరికితే నాకు కూడా పిచ్చి ఎక్కుతుందారా? నీకు లేకపోతే కదరా. ఆ గేమ్ ఆట ఆపి ముందేడికి ఫస్ట్ ఎయిడ్ చేయి. కొరికాడంటే వాడు కట్టు కడతారా? ఏం కాదుగా. ఏం కాదులే. నేను పిచ్చోడు కొరికిన దానికి నా దగ్గర టాబ్లెట్ లేదు. హైదరాబాద్ వెళ్ళిపోతాను రా. మింగిన టాబ్లెట్స్ చాలే కానీ నోరు కోసం కూర్చో. గాలాగింది అందరా సూర్యుడు. అన్నా వండుతోంది, జాగ్రత్త. వెళ్ళాడు నోట్లో చెయ్యవరు పెట్టుకున్నారా? వెళ్ళగానే హాస్పిటల్కి వెళ్ళాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇక్కడ భూమారెడ్డి గారు ఇల్లక్కడండి. భూమారెడ్డి? ఏం పను? వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చాం. అట్నా? ఏమవుతా భూమారెడ్డికే?
మేము వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్ళాగిపోద్ది. నేను చూపిస్తాబా. ఎక్కడా మీరెక్కడికి? యో ఆగమనికి సూర్యుడు కుడిచేలాగా అయితే చంద్రుడు ఎడం చేయలాగా. కానీ మీకు కరోనా భయం లేదా? చేతులు కడుక్కోపోతే కరోనా, మా అన్నకా బాధ లేదు కదా. అన్న ఇంతకీ మీ చేతులు ఎలా పోయాయి సార్? నేను చెప్తా మా అన్న రోజుకి 3 చేతులు 6 కాళ్ళు నరికే రోజులవే. ఓ దినాన పగవని కోసం ఎర్రకాలవ గుట్టల్లో మేము కాపు కాస్తాండాం. అప్పట్లో అన్న రఘుబాబు లెక్క నుండేటోడు. అన్నకు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా మా ఊరి జాతర పోటీల్లో ఆడి గెలచాలని మా అన్న కోరిక. ఆట రసవత్తరంగా జరుగుతాంది. అన్న కన్నర్పకుండా చూస్తాడు. బండ్లు దగ్గర పడినాయి. పగడు వస్తాడు. పగడు వస్తానంటే ఆట చూడమంట విందన్నా. ఏంది మనం మాట చేసినావని తెలిసిపోయిందన్న నాయలకి? ఏందిరా నువ్వు చెప్పేది? పగవనికి మనం మాట వేసినామని తెలిసిపోయినదంట. ఎట్లా చివరి బంతి గాలిలో ఎగిరినది. ఎంత చెప్పినా వినకుండా క్యాచ్ పట్టణికి అన్న ధోని మాదిరి గాల్లోకి ఎగిరినాడు. చూస్తే అది బంతి కాదు, బాంబు. పిల్లడు అవుట్ అయ్యాడా? లే అన్న అవిటుడైనాడు. బాంబు దెబ్బకి అన్న మొగమే మారిపోయినది. ఇటు పోనీ, కుద్రవరం రైట్ కుంది. ఇది షార్ట్ కట్. రాజరెడ్డి, వీళ్ళు భూమారెడ్డి ఇంటికి వచ్చినారంట, దిగబెడదాం బా. వీడి దేనికి? రే రామరెడ్డి, ఏంది డాక్టరు పెద్ద ఆయన నీ మీద గుర్రమంటాడు? ఏంది కథ? అయ్యా నువ్వు చెప్తావా నేను చెప్పాలనా? పెద్ద ఆయన 90 దినాల్లో లేచి గంచులేస్తాడని మాతో పాత కథే మళ్ళీ మళ్ళీ చెప్తుండవా లేదా? మరి ముసలోడు మంచంలోనే పోతాడని ఊర్లో కొత్త కథ చెప్తాండావంటేందిరా? మాట తోలినయ్యా, క్షమించండి అయ్యా. ఇంకో తూరి అట్ట చేయను. అయ్యకు రోగం తగ్గించమంటే ఊర్లో మందికి మా మీద భయం తగ్గిస్తాండవా? పెద్దగా లేచి తిరిగే వరకు ఈ కాళ్ళు వదలనయ్యా. వదలొద్దు. Yeah.
తెచ్చిండానో చూడు.